స్నేహం పెంచుకోవాలి అంటే మనం తెంచుకోవలసిన మూడు గుణాలలో ఒకటి ధనం ఇచ్చి పుచ్చుకోవడం. ఇది దోషం. ఎప్పుడు స్నేహితుల మధ్యన డబ్బు ప్రసక్తి రాకూడదు. అలాగే డబ్బు ప్రసక్తి రాకపోవడంతో పాటుగా ఆ వ్యక్తి ఇంటికి ఈ వ్యక్తి, ఈ వ్యక్తి ఇంటికి ఆ వ్యక్తి వాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఇంటికి వెళ్ళకూడదు. పరోక్షే ఇంటికి వెళ్ళి పరోక్షేదార భాషణం చేయకూడదు. అన్నిటికంటే మించింది మూడవది, ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి, ఈ వ్యక్తి గురించి ఆ వ్యక్తి, ఆ వ్యక్తి ఎదురుగా లేనప్పుడు ఎటువంటి సంభాషణలో కూడా పాలు పంచుకోకూడదు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ధన సంబంధం, రెండవది కుటుంబాలతో సంబంధం. కుటుంబాలతో సంబంధం పెట్టుకుంటే వాడి సోహపతి బట్టి వీడు పాడవుతున్నాడు ఆ ఇంటి వాళ్ళు అంటారు అనే ప్రమాదం ఉంది. అలాగే మనం ఆ వ్యక్తి గురించి ఎవరితో ఏది మాట్లాడినా ఆ వ్యక్తి వెళ్ళి మరో వ్యక్తి చెబుతాడు, సంబంధాలు విధ్వంసమవుతాయి. ఎదురుగా మాట్లాడుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎత్ర మిత్రత్వమిచ్చంతే ఎక్కడ స్నేహితం కోరుకుంటాడో తత్ర త్రీణాం, అక్కడ ఈ మూడింటిని విడిచిపెట్టాలి అంటుంది ధర్మం.